అంటే మీ గురించి కొంచెం తెలిసిన తెలిసిన వాళ్ళైతే వాళ్ళైతే కొంచెం బేసిక్ పాయింట్స్ మేబీ క్వశ్చన్ అందుకే నేను కూడా అడగలేదు అండ్ చాలా మంది అడిగారు మీకు ఏమైనా జెల్లెస్గా ఫీల్ అవుతుంది అంటే జెలెస్ ఎందుకు ఇప్పుడు నా టీం నుంచి వచ్చాడు అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి బయట నుంచి వచ్చి అంత పేరు తెచ్చుకునే బదులు నా టీం నుంచి వచ్చినప్పుడు నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా నా టీం నుంచి వచ్చి పేరు తెచ్చుకున్నాడు నాకు ఒక పేరు వచ్చింది అనేది హ్యాపీనెస్ ఉంటుంది అండ్ అలానే అభిగారు చాలా మంది స్కిట్స్ లోన్ కి సంబంధించి రెమనరేషన్ ఇవ్వరు అనేవి కొంచెం ఎక్కువగా వింటూ ఉంటాం అది కూడా నిజమే అంటారు అంటే టీమ్ లీడర్స్ తీసుకుంటారు యాక్చువల్గా టీమ్ లీడర్స్ ఇస్తే టీమ్ లీడర్స్ కంటెస్టెంట్స్ పంచాలి సో ఐ డోంట్ నో అబౌట్ అదర్ టీమ్స్ బట్ నా టీం వాళ్ళకి నేను ప్రాపర్ స్కిట్ అయిపోగానే ఇచ్చేస్తాను అండ్ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వటమే ఎక్కువ అన్నట్టు వాళ్ళకి రికమెండేషన్ అవి ఏమి ఇవ్వకుండా కొత్త వాళ్ళు అది ఉందండి డెఫినెట్గా ఉంది ఎందుకంటే ఒక పాయింట్లో ఆలోచించేది ఏంటంటే టీమ్ లీడర్కి అవసరం అనుకోండి ఒక ఆర్టిస్ట్ అప్పుడు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అది ఇక్కడేనా కాదు ఏ ఫీల్డ్ సినిమాలో కావచ్చు బయట ఎక్కడైనా కావచ్చు మనకు అవసరం ఉండి అతను అతను వస్తే తప్ప మనకు కుదరదు అనిపించినప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం అతనికి అవసరము తప్పట్లేదు ఏదో ఒకసారి ఇచ్చి పంపియాలరా బాబు అనిపించినప్పుడు అతన్ని పీల్చి చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అమౌంట్ ఇవ్వచ్చు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు లేదంటే నీకు ఆఫర్ ఇస్తా అని చెప్పి నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇచ్చాను సో ఇంకా దాని గురించి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది అనొచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు సార్ నాకు ఒకసారి నాకు డబ్బులు ఏమొద్దు సార్ నాకు ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కే అవకాశం ఇవ్వండి అని అంటారు సో అట్లా అట్లా కొంతమంది ఉంటారు అన్నట్టు ఓకే అలాంటి మెంబర్స్ మీకు మీ దగ్గరకు వస్తే మీరు డబ్బులు ఇవ్వకుండా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారా లేకపోతే వాళ్ళకు కూడా పే చేయాలి అని అనుకుంటారు డిపెండ్స్ అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నా దగ్గర అంటే ఒక డైలాగ్ చెప్పిపోయినా కూడా నేను ఎంతో కొంత ఇచ్చి పంపిస్తా వచ్చి ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోయినా కూడా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాను ఇంకా అసలు బై ఫోర్సు అక్కడ రోజు కనిపిస్తూ నాకు ఏదో ఒకటి చేయన్నా ఏదో ఒకటి చేయన్నా అంటే సరే కనిపించినా కదా ఓకే నెక్స్ట్ టైం నుంచి నువ్వు నన్ను విసిగించొద్దు నీ ఆశ కూడా తీరిపోయింది నీ వెళ్ళి చూసుకో ఫస్ట్ నువ్వు వచ్చింది కనిపించాలని అన్నావు కనిపించావు ఇంకెళ్ళిపోవు నీకు నిజంగా ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అయితే నేనే నేను పిలుస్తాం మళ్ళీ కానీ ఏదో ఒకసారి కనిపించి వచ్చానని చెప్పేసి ఇంట్లో పనులన్నీ మానేసుకొని ఇంట్లో ఫ్యామిలీని అలాగే వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు డబ్బులు రావు ఇంట్లో పని వెళ్ళదు అనవసరంగా నీ టైం వేస్ట్ ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాము బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా ఏం చేయలేము వాళ్ళకి ఒకసారి చెప్తాము రెండుసార్లు చెప్తాం నాకు తెలిసి మీకు మెసేజ్లు కూడా ఇలా చాలా వస్తూ కదా వస్తూ ఉంటాయండి జబర్దస్త్ మీరు చేసే పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక ఒక నెగిటివ్ కామెంట్ కొంచెం వినిపించేది ఏంటి అంటే మేబీ అది నిజం అయ్యుండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు దానికి మీరే ఆన్సర్ చెప్పాలి సో అబీ గారి స్కిట్స్లో అంతగా కామెడీ పేలదు బట్ జస్ట్ ఆయనకున్న రిలేషన్స్ వల్ల డైరెక్షన్ టీంతో కాబట్టి లేదా సంస్థతో ఉన్న రిలేషన్స్ వల్ల అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఒక స్టేట్మెంట్ రాంగ్ అది అంటే పేలదు అనే వరకు నేను ఒప్పుకుంటాను కావచ్చు నేను అదే చెప్పాను నేను స్కిట్స్లో హిల్ ఏరియాస్ కామెడీ చేయాలంటే ఒక్క ఒక్క డబల్ మీనింగ్ జౌకేస్తే చాలు నేను ఏ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్న కామెడీలో చెట్ల గురించి చేశా చెట్లను నాటండి చెట్లను కొట్టేయకండి అని చెప్పి వాటర్ సేవ్ చేయండి అని చేశాను సో ఇలా సోషల్ ఉన్న స్కిట్లు చెప్పి ఎన్నో చేశా దానికి ఎప్పుడు వాల్యూ రాలేదు ఒక్క బూత్ స్కిట్టు చేస్తే పెన్సిల్ స్కిట్టు ఇప్పటికీ మొన్న లాక్డౌన్లో వైరల్ ఆ స్కిట్ ఆ చిన్న పార్ట్ కట్ చేసి దాన్ని వైరల్ చేశారు అలాగే ఇంకొక ఫ్లూట్ పంచ్ అని ఒకటి ఉంటుంది ఆ పంచ్ టిక్ టాకులు దాని గురించి సో చెడు చేయడం చెడు పంచ్ లేస్తే అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేది నాకు తెలుసు కానీ నేను చెయ్యాను ఎందుకంటే నేను స్టార్టింగ్లో తెలియకుండా కొన్ని చేసినప్పుడు కొంతమంది హర్ట్ అయ్యారు కొంతమందికి నచ్చలేదు నాకు అనిపించింది ఎవరినో ఇబ్బంది పెట్టి ఎవరినో బాధ పెట్టి నేను చేయాల్సిన అవసరం నాకు లేదు ఒక్క బూత్ డో డైలాగ్ వేసి నేను చేయాల్సిన అవసరం నాకు లేదు ఓకే నేను స్కిట్ హిల్లేరియాసే చేయకపోవచ్చు కానీ ఒక ఫ్యామిలీతో కూర్చొని పీస్ఫుల్గా చూసి స్కిట్ నేను చేస్తా నాకు అది చాలు అండ్ కమింగ్ టు ద పాయింట్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళతో అనుకుంటే ఈ పాటికి నేను ఇంకో నాలుగు షోస్ యాంకరింగ్ చేస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళూ కానీ నేను ఓన్లీ జబర్దస్త్ మాత్రమే చేస్తున్నాను సో నాకు ఆ రిలేషన్ ఒకవేళ ఉండి ఉండి ఆ రిలేషన్షిప్ వల్ల నేను కంటిన్యూ అవుతున్నాను అనుకుని ఉంటే నాకు ఇంకో రెండు షోస్ పడేవి కానీ నేను అది ఓన్లీ జబర్దస్త్ ఓన్ దట్ జబర్దస్త్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై క్రియేటివిటీ అనేది నా స్ట్రాంగ్ నమ్మకం ఎందుకంటే ప్రతి స్కిట్లోనూ క్రియేటివ్గా చూపెట్టాలి కొత్తదనం చూపెట్టాలి అని ఆలోచిస్తూ లేకపోతే చోటా భీమ్ చేయాల్సిన అవసరం మాకేంది రోప్ షాట్ వేసుకొని ఎలా దీం చేయాల్సిన అవసరం మాకు లేదు కానీ కొత్త చేయాలనే ఆలోచన ఆ క్రియేటివిటీ ఆ కొత్తదనం చూపిస్తాడనే నమ్మకంతోనే దే ఆర్ కంటిన్యూయింగ్ మీ అంతే తప్ప ఊరికే ఫ్రెండ్షిప్ చెప్పాను ఆ సోషలైజింగ్ వచ్చే ఉంటే నాకు వేరేలా ఉండేది అయ్యా లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి